అందరూ ఓ రూపాయి ఇస్తే 2 రూపాయలు వేస్తాడు అని చెప్తా. అందరూ రూపాయి ఇస్తే 2 రూపాయలు వేస్తారు. అంగన్ నోట్ చేసుకోండి. అంతగా చెప్పాం కానీ చాలా చాలా రీజనబుల్ గా ఉంటది అన్నమాట. మోసం అయినైతే ఉండదు, ఏదన్నా సరే కరెక్ట్ గా ఉంటది. ఇక్కడైతే నాన్ కేడియం ఏ కావాలంటే మనం డైలీ వేసుకునే బ్యాంగిల్స్ అంతే వంగిపోతూ ఉంటాయి కదా కేడియం లో, అలాంటివి గట్టిగా ఉండాలి కేడియం వద్దు అనుకుంటే కనుక ఇక్కడే అమ్మ చేపిస్తూ ఉంటది. ఈ బ్లింగ్ అవుట్ లుక్ ఇలా ఉంది కదా, లోపల ఎలా ఉంది, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది మనం చూద్దాం. సో తను రిక్వెస్ట్ చేసిన ఒక్కసారి ఈ హౌస్ చూపించండి, వీడియో షూట్ చేసుకుంటాను అని చెప్పి. సో ఎంత నీట్గా పెట్టున్నాడో, పాతకాలం ఇల్లైనా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ షాప్స్ అన్నీ ఒక పెద్ద ఆయనవి, ఆయన చనిపోయిన తర్వాత సో తను అతని దగ్గర పనిచేస్తున్నాడు. సో తనకి షాప్ ఇచ్చి తనని మెయింటైన్ చేయమన్నాడు. తను ఎలా చేసేవాడో అలానే చేయమని చెప్పాడు. సో తను అదే కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. రండి వెళ్ళి చూద్దాం. ఏడేసుకుంటారులే, వేసుకోవచ్చు, ఇదేం ఇల్లే కదా, అదంటే అంగడు కాబట్టి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఏంటది కట్టే, ఎన్ని సంవత్సరాలు ఏంటది? ఇది అయింది 78 ఇయర్స్. 78 ఇయర్సా? అదేలే, అదే కదా పాతకాలం ఇల్లు కావాలనే కదా. ఎత్తుకోం పోరలే ఎవరు, ఇయ్యను ఉండేదా, చాలా ఉండాయి నాది అమ్మ. ఓ అట్టనా, పెద్ద పెద్దవి గిన్నెల కింద చాలా గిన్నెలు ఉన్నాయక్క. మళ్ళీ ఎట్ట కట్టారు ఇల్లు దీని, ఇది ఒక రూమ్ కట్టారు, దీని రూమ్ తర్వాత ఎట్లా ఆ పక్క పోయేదంటే ఎన్ని తర్వాత కట్టినట్టున్నారు కదా ఎర్మార్లు అన్ని. ఇది బెడ్రూమా? అది పెద్ద రూమ్. అది ఇది ఫస్ట్ ఇట్లా వెళ్ళి అట్టొస్తే షాప్ వచ్చేది. ఓ ఇంట్లో నుంచి షాప్? అప్పుడు షాప్. ఓహో ఇంట్లో నుంచి పట్టుకోక. ఓ కింద పడుకునేవాడా? పడుకునేదేలే. ఓ గెస్ట్ జెంట్స్ ఏమన్నా వస్తే సిట్టింగ్ రూమ్ లాగా అన్నమాట. ఓకే ఓకే ఓకే. ఈ మొజాయిక్ అంతా ముందే ఉండిందా? అప్పుడు మొజాయిక్ ఉండిందా? ఎందుకు లేవు, చాలా సంవత్సరాల క్రితం ఇంట్లో కూడా ఎక్కడ సందులో ఇది వంటి దేవుడు ఇంట్లో ఎన్ని సామాన్లు పెట్టినారా? ఇంకా పంపించేసాం. వెనపెట్టి వెనపెట్టి అసలు ఇప్పుడు ఎవరు జరిపేదానికి కూడా మనుషులు ఎవరిది? ఎస్వికే ఎవరు ఏం సినిమాలు తీసాడు ఆయన? జూనియర్ ఎన్టీఆర్ బాలనామాండిలా. ఓహో ఆయన. ఓకే ఇంకా ఉంది చాలా ఇల్లు హైదరాబాద్ సామాన్లు. దంతులు మీ ఇల్లు అక్కడ ఉందే సపరేటా? కానీ ఇంత ఇల్లు మీరు మీకెందుకు? మీ దేవుడు ఏది? మీ దేవుడు ఏది? రాజస్థాన్ దేవుడు. రాజస్థాన్ కులదేవత పాదాలే ఉంటాయి అన్నమాట అంతే అక్కడ. అవి మన 150 సంవత్సరాల క్రితం ఉన్నాయి. మీరంటే ప్రతిమలు ఏముండవు, ఓన్లీ పాదాలే. ఓహో పద పైన ఖాళీ రూమ్లా అట్లే కడ్డం నాకు అడ్డం లేక
స్టేర్కేస్ కూడా ఎంత డిజైన్డ్ గా ఉందో చూడండి. ఆ రైలింగ్ అన్ని కూడా దీంతో పెట్టి పాత కాలంలో దంతులు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు చూడు ఇల్లు నీట్ గా ఉంది కదా, అంత పెట్టాలంటే పెట్టలేడు కదా. ఇది తీసావా? అక్క నువ్వు పోడా, ఉండి పోలేకపోతే అక్క. ఇది కిచెనా? ఏది కిచెనా? పోయిందా? ఎవరు లేకపోయినంత నీట్ గా మెయింటైన్ చేస్తాను చూడు. అది ఇప్పుడు సామాన్లే కదా, మనకేం కాదు ఇల్లు, మన అందరూ వచ్చేస్తున్నాం. పెద్ద ఆయన పెద్ద ఆయన దగ్గర ఉన్నాడు, ఆయన పోయారు. ఆయన పోయిన తర్వాత ఓ మెట్లు కూడా చూడు, మెట్లు కూడా మెట్లు కూడా వేసింది కాదు, అదేదే మెట్లు కూడా చూడు. ఇక్కడ ఐడియాస్ కూడా చూడండి, బయట నుంచి వెళ్ళాలన్నా లోపల నుంచి వెళ్ళాలన్నా రెండు వైపులా మెట్లు ఉండేటివి. ఇక ఇది పెరట్ అంటాం కదా, సో ఇది కూడా ఎంత బాగా ఎంత నీట్గా మెయింటైన్ చేశారో నిజంగా ముచ్చటగా అనిపిస్తుంది. కాకపోతే ఇంకొంచెం బయట అంతా పెయింటింగ్స్ పోయాయి కానీ చాలా బాగా అనిపించింది. ఇక ఈ పెద్ద ఆయన గురించి చెప్పాలంటే, అమ్మ ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళ దగ్గరే గోల్డ్ చేపిస్తూ ఉంది. సో ఈ పెద్ద ఆయన గొప్పతనం ఏంటంటే, నార్మల్గా మనం ఏదైనా చేయించాలంటే తను అడ్వైజ్ ఇచ్చేవాడ, ఎందుకమ్మా డబ్బులు వేస్ట్ చేస్తారు, దీన్ని ఇలా చేసుకోండి, దాన్ని అలా చేసుకోండి అని. సో ఎవరు చెప్తారు చూడండి, వస్తే చాలు, ఆర్డర్స్ వస్తే చాలు, మనకు డబ్బులు వస్తాయి అనుకునే రోజుల్లో. సో అన్నీ కూడా చాలా జెన్యున్గా అతను రేట్ వేశాడంటే మళ్ళీ మనం మాట్లాడ అవసరం లేదన్నమాట, అంత అక్యురేట్గా తీసుకునేవాడు. అందుకే అమ్మకి ఈ షాప్ అంటే బాగా నమ్మకం. సో ఆ సేట్ అయితే కరెక్ట్గా చెప్తాడు, ఏది కూడా మనకు డబ్బులు వేస్ట్ చేయలేడు అని చెప్పి బాగా నమ్మకం ఉండేది. ఇది కొంచెం సర్వెంట్ రూమ్ అంట, ఇటు పక్క ఉండేది. సో ఇక్కడ హ్యాపీగా నులక మంచం వేసుకుంటే ఎంత బాగుండేదో ఆ రోజుల్లో, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అనిపిస్తుంది. ఈ జామ చెట్టు కింద నులక మంచం, సో ఊహించుకుంటే ఎంత బాగుందో కదా. ఇంకా ఆ పెద్ద ఆయన గురించి చెప్పాలంటే, సో తను ఉన్నన్ని రోజులు కూడా చాలా జెన్యున్గా బిజినెస్ చేశాడు. సో అందుకే మంచి వాళ్ళు ఎప్పుడూ భూమి మీద ఉంటారు కదా. సో వయసు కూడా అయిపోయింది, తర్వాత ఎక్కువగా శ్రమ పడకుండా సో కాలం చేశారు. సో ఇతను తన దగ్గర పనిచేస్తూ ఉన్నాడప్పుడు, సో ఇతనికే తన షాప్ ఇచ్చి కంటిన్యూ చేసుకునేలాగా చేశాడు. తను పెద్ద ఆయన ఎలా చేశాడు, ఇప్పుడు ఈ అబ్బాయి కూడా అలా చేస్తున్నాడు. సో మేము ఈ కేడియం కాకుండా నాన్ కేడియం అన్నీ కూడా ఇతని దగ్గర ఆర్డర్ ఇస్తూ ఉంటాం. సో ఇప్పుడు అమ్మ ఇంట్లో ఉంది కదా బామ్మ, సో తనకి గాజులు కావాలంటే ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్ళడానికి వచ్చానన్నమాట. సో ఆ క్రమంలో ఇది కూడా షూట్ చేసుకుందామని చెప్పి అడిగితే తను ఓకే చెప్పాడు. సో ఇది ఆ షాపు గూడూరులో ఉందన్నమాట. సో అవుట్లుక్ అంతా నార్మల్గా ఉంది కానీ లోపల చాలా బాగా మెయింటైన్ చేశారు కదా. ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. అదేవిధంగా ఈ గూడూరు సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక ఇదైతే చాలా జెన్యున్గా అనిపించింది. సో మీకు ఏదైనా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి తన దగ్గర. కానీ ఐటమ్స్ అంతా డిస్ప్లే అయితే ఏమి ఉండవు, కొన్ని మనకు మోడల్స్ చూపిస్తాడు, దాని ప్రకారం మనం చేయించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.